అరే గాయం ఇలాంటి సభ్యులు రాజేవారు అవుతారు ఈ రోజు ఏదైతే అవిశ్వాసం అని 24 కోస్గి మున్సిపల్లో అవిశ్వాసం అని పెట్టిందో దాన్ని నేను చట్టపరంగా గతంలో నేను 28 తారీఖు డిసెంబర్లో నేను ఒక నోటీసు జారీ చేయడం జరిగింది. కలెక్టర్ గారికి నోటీసులు జారీ చేయడం జరిగింది, సెక్రటరీ ఆఫీస్కి జారీ చేయడం జరిగింది, మళ్ళీ అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారికి కూడా నేను ఇవ్వడం జరిగింది. మరి ఢిల్లీ ఎలక్షన్ కమిషనర్ గారికి కూడా, ఢిల్లీకి కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది లెటర్లని. ఏదైతే నేను 29 రోజు నేను కంప్లైంట్ చేసినానో అప్పుడు మా బీఆర్ఎస్ కౌన్సిలర్స్ లక్ష్మమ్మ అనే ఒక కౌన్సిలర్ గారు చనిపోవడం జరిగింది. ఆమె చనిపోయిన ప్లేస్లో కౌన్సిలర్ ప్లేస్ అనేది ఖాళీగా ఉంది, కాబట్టి ఆ ఖాళీ ప్లేస్ని ఫిలప్ చేయాలి, న్యూ ఎలక్షన్ కండక్ట్ చేయాలని నేను కోరడం జరిగింది ఆ కంప్లైంట్లో. నెక్స్ట్ మళ్ళీ నేను 5 తారీఖు రోజు కూడా నేను మళ్ళీ ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. మళ్ళీ 2వ తారీఖు నాడు కూడా నేను ఎలక్షన్ కమిషనర్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా పోస్ట్ ద్వారా, మరి ఎలక్షన్ కమిషనర్ గారికి, ప్రతి ఒక్కరికి, కలెక్టర్ గారికి కూడా నేను నోటీసులు జారీ చేయడం జరిగింది. నేను ఇచ్చినటువంటి కంప్లైంట్లని కలెక్టర్ గారు, నేను ఇచ్చిన కంప్లైంట్లకు ఏ దానికి కూడా రెస్పాండ్ కాలేరు. వారి నుంచి నాకు ఎలాంటి నేను వాళ్ళ పైన చర్యలు, నేను ఇచ్చిన కంప్లైంట్లకు చర్యలు తీసుకోవాలని నేను తెలియజేయడం జరిగింది. ఎలాంటి చర్యలు కూడా వాళ్ళు తీసుకోలేరు. మరి అదేవిధంగా ఇక్కడ ఎవరైతే ఉన్నారో కౌన్సిలర్స్ అందరూ కూడా 4 తారీఖు రోజు పోయి అవిశ్వాసం నోటీస్ని ఇవ్వడం జరిగింది. ఇంకొకటి, అవిశ్వాసం నోటీస్ ఇచ్చిన వెంబడే నెక్స్ట్ డేనే మళ్ళీ ఇక్కడ మున్సిపాలిటీ నుంచి కలెక్టరేట్ వరకు 8 తారీఖు లోపు ఒక 5-6 నోటీసులు జారీ చేయడం జరిగింది. అంటే నేను ఇచ్చిన నోటీసులకు వాళ్ళు రిప్లై ఇవ్వలేరు, వాళ్ళు ఏది యాక్షన్ తీసుకోలేరు. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు ఉన్నారో, ఇక్కడ ఇచ్చేసిండ్రో, నో కాన్ఫిడెన్స్ లెటర్ ఇచ్చేసిండ్రో, వాళ్ళు ఇచ్చిన వెంబడే 8 తారీఖు రోజు, అంటే ఈ మధ్యలో 3-4 రోజుల్లో 8 నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇక్కడ కోకి మున్సిపల్ నుంచి కలెక్టరేట్ వరకు నోటీసులు జారీ చేసిండ్రు. మరి ఇంత స్పీడ్గా ఇంత ఆగమేఘాల మీద వాళ్ళు ఈ విధంగా కుట్రపూరితంగా చేస్తున్నారు. నేను ఈరోజు ఏదైతే ఈరోజు అవిశ్వాసం ఉందో దీన్ని కూడా నేను హైకోర్టులో, ఇక్కడ వీళ్ళు ఎవరు కలెక్టరేట్ నుంచి నాకు ఏ రెస్పాండ్ రాలేనందున నేను కోర్టులో రిట్ పిటిషన్ వేసుకోవడం జరిగింది. రిట్ పిటిషన్ వేస్తే ఈరోజు 10:30 తర్వాత 10:45, 10:50 మధ్యలో నాకు కోర్టు నుంచి నాకు లెటర్స్ కూడా రావడం జరిగింది. ఏదైతే కోర్టు నుంచి లెటర్ వచ్చిందో, నాకు ఏదైతే వచ్చిందో, ఏమని ఉందంటే ఈమె ఫలానా మేఘల శిరీష చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆమె రిప్యుటేషన్ వేసింది, కాబట్టి ఆమెకు న్యాయపరంగా ఈరోజు ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇచ్చిందో ఆ కంప్లైంట్లు పైన చర్యలు తీసుకోవాలి. కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలి, ఆర్డీఓ గారు చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకున్న తర్వాత, చర్యలు చేపట్టిన తర్వాత, మూడు వారాల తర్వాత వరకు వాళ్ళకు వాయిదా వేయాలని కూడా ఈ ఆర్డర్ కాపీ నాకు కోర్టు నుంచి రావడం జరిగింది. మీటింగ్ కండక్ట్ చేయడం 11:30 అయితే 10:30 తర్వాత 10:45 మధ్యలో నాకు కోర్టు నుంచి ఆర్డర్ కాపీ రావడం జరిగింది. మరి 10:30 నిమిషాలకు ఆర్డర్ కాపీ వస్తే వీళ్ళు మీటింగ్ కండక్ట్ చేసింది 11:30. మీరు ఒకసారి గుర్తించాలి, 11:30 వచ్చింది, 11:30 వీళ్ళు మీటింగ్ కండక్ట్ చేసిండ్రు. అంటే ఎంత టైం ఉంది ఒకసారి మీరు కూడా ఆలోచన చేయాలి. ఈ టైంలో వాళ్ళు ఈ కోర్టు నుంచి, ఏదైతే హైకోర్టు నుంచి వచ్చినటువంటి ఆర్డర్ కాపీని లెక్క చేయకుండా వాళ్ళు ఈ ఆర్డర్ కాపీని పక్కన పెట్టేసి పట్టించుకోకుండా వాళ్ళు ఇష్టానుసారంగా దౌర్జన్యంగా అన్యాయంగా ఈరోజు అవిశ్వాసాన్ని ముందరికి తీసుకొచ్చి మూవ్ చేయడం జరిగింది. కానీ ఇది చట్టపరంగా, ఇది ఏదైతే ఉందో హైకోర్టు నుండి వచ్చినటువంటి ఆర్డర్ చట్టపరంగా వచ్చింది, కాబట్టి ఈ చట్టాన్ని గౌరవించడం లేదు. ఇది ఎంతవరకు కరెక్టు? ఎంత అధికార పార్టీ అయినంత మాత్రాన ఈ విధంగా చట్టాన్ని గౌరవించకుండా ఈ విధంగా చేస్తారా?